మన ముందు అరవింద్ కుమార్ గారు కూడా ఉన్నారు, అరవింద్ గారిని అడుగుదాము. నిన్న మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇది ఒక బ్లాక్ డే గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఎందుకంటే చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేవలం ఒక అవినీతి పరుడు, ఒక జైలు పోయినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జైలు పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను పోయినా కదా ముంగట్లను కూడా ఎరికించాలనే ఏకైక దురుద్దేశంతో చేసినట్టు కనిపిస్తా ఉంది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి హైదరాబాద్ లో కానివ్వండి, తెలంగాణలో అభివృద్ధి రుచి చూపించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు రాష్ట్రంలో ఖజానాలో కనీసం జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు రెండు రాష్ట్రాల్లో చూస్తుంటే లక్షల కోట్ల బడ్జెట్లు వస్తున్నాయంటే కేవలం అది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణ వల్ల. అంటే ఇంత మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తిని ఏదో రకంగా ఇరికించాలని ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి ఆ యొక్క అకృత్యాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆనిమిత్యంగా వితౌట్ ఎనీ దీని ప్రకారం తప్పకుండా తప్పు లేకుండా బయటకు వస్తాం. అనేక రకాల కేసులు ఆయన మీద మోపబడి ఆయన ఇంకా విచ్చు బిగుసుకునే అవకాశం ఉందని కేసులు మోపడతా ఉన్నాయంటే ముంగటి వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కేసులు పెడతా ఉన్నారు. మాకు ధర్మం మీద, న్యాయం మీద, దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎటువంటి ఇబ్బంది చంద్రబాబు నాయుడు జరగదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.